बॉलीवुड सिनेमा इंडस्ट्री సంచలనం సృష్టించిన సుశాంత్ కేసు వివాదంలో ఊహించని యూటర్న్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో పుట్టల పాముల్లా ఒక్కొక్కరుగా బడా హీరోయిన్లు పేర్ల బయటకు వస్తూ ఉన్నాయి. ఇక ఈ కేసులో ఇరుక్కున్న రియా చక్రవర్తి జైల్లో ఓచలు లెక్కబెడుతూ ఉంది. అటు బాలీవుడ్ బడాబాబులు కూడా తమ పేర్లు రియా బయట పెట్టకముందే ఎలాగైనా రియాని బయటకు తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తిని 14 రోజుల జుడిషియల్ కస్టడీకి తరలించగా ఆమె ఫైనల్ గా ఈ రోజు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కోర్టు మాత్రం రియా ఫైల్ ని టచ్ కూడా చేయకుండా బెయిల్ ఇచ్చేది లేదంటూ తగేసి చెప్పేసింది. ఇక అసలు విషయంలోకి వెళితే సుశాంత్ ఎప్పుడైతే మరణించాడో అప్పటి నుంచి రియా జీవితం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక రకాల విచారాలను ఎదుర్కొన్న రియా ఇప్పుడు అనుకోకుండా ఈ మత్తు పదార్థాల కేసులో చిక్కుకోవాల్సి వచ్చింది. రియా ఈ విధంగా కస్టడీలోకి వెళుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఎలాగైనా తాను జైలుకు వెళుతుందని ముందే అనుకుందేమో కానీ ముందుగానే అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది. కానీ అవేవి ఫలించకపోవడంతో జైల్లో చిప్పకూడు తింటూ గడిపేస్తూ ఉంది. అయితే గతంలో కూడా బెయిల్ కోసం ఎదురు చూసిన రియాకి కోర్టు నామాలు పెట్టేసింది. తాజాగా రియా చక్రవర్తి మొత్తానికి ఈ రోజు మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. మరోవైపు కస్టడీకి తరలించిన రోజు నుంచి కూడా రియా కుటుంబ సభ్యులు బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. రియా తన కేసును వాదించేందుకు ఖరీదైన లాయర్ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందుకు రోజుకు 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. ఇతనే సల్మాన్ ఖాన్ కేసును కూడా వాదించాడు. కానీ ఇంతవరకు ఆమెకు కనీసం బెయిల్ కూడా ఇప్పించలేకపోయాడు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ఆమె తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు తిరస్కరించింది. దీంతో మరో 14 రోజుల పాటు ఆమె జైల్లోనే గడపాల్సి ఉంటుంది. మరి ఈ దందాను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. సుశాంత్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని ఈడీ విచారిస్తున్న సమయంలో ఆమె వాట్సాప్ చాటింగ్ లో ఈ సప్లయర్లతో సంబంధాలు ఉన్నాయని బయటపడ్డారు. దీంతో తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తికి మాఫియా లింకులతో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చాయి. ఇక దర్యాప్తుల భాగంగా రియా శోవిక్ ను విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు. రియా చక్రవర్తిపై 1985 ప్రకారం సెక్షన్ 89C, 20B, 27A, 28, 29 కింద కేసు నమోదు చేసి కస్టడీకి తరలించారు. సెప్టెంబర్ 8వ తేదీన అరెస్ట్ అయిన రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా సెప్టెంబర్ 11నే తిరస్కరించారు. ఇక అప్పటి నుంచి బెయిల్ ఇవ్వకుండా రియా చక్రవర్తికి నామాలు పెడుతూనే ఉన్నారు. ఇక ఈ లింకులపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వడం సరికాదనే ఎన్సీబీ వాదనకు కోర్టు సానుకూలంగా స్పందించింది. రియా బెయిల్ పిటిషన్ పై ఆమె తరపు లాయర్ సతీష్ మాన్షిండే వినిపించిన వాదనలు ఎన్సీబీ వాదనలు విన్న తర్వాత ఆమె బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక కోర్టు తిరస్కరించేసింది. ఇక మరో 14 రోజుల కస్టడీకి ఆమెను అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో దాదాపుగా అక్టోబర్ 6వ తేదీ వరకు బైకుల్లా జైల్లోనే కస్టడీలో ఉండవలసి వచ్చింది. ఇక ఈ కోర్టు తీర్పుతో భారీ ఎదురుదెబ్బ తగిలిందనే మాట వినిపిస్తుంది. రియా చక్రవర్తి పిటిషన్ కాకుండా ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తి ఇతరుల బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక కోర్టు తిరస్కరించేసింది. శోవిక్, దీపేష్ సావంత్, శామ్యుల్ మిరండా చేసుకున్న బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించింది కోర్టు. దీంతో వారికి కూడా అక్టోబర్ 6వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగించింది. ఇక రియా చక్రవర్తి మేనేజర్ జయా సహన్ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మొత్తానికి రియాకి బెయిల్ దొరకకపోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు సుశాంత్ అభిమానులు. మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.